ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును మేము ఆమోదిస్తున్నాము. ప్రతిపక్షంలో నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, దేశంలో నరేంద్ర మోడీ గారికి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. నా మీద నమ్మకం ఉంచి, పార్టీ మీద నమ్మకం ఉంచి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఓటేసినందుకు, నమ్మకం విశ్వాసం చూపించినందుకు, ఓటేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. కానీ దెబ్బ నుంచి రికవర్ అవుతాం, మళ్ళీ ప్రజల తరపునే పోరాడతాం. మాకు ఎటువంటి పొత్తులు అవసరం లేదు. ఇంతకుముందు కూడా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. కారణం ఏంటంటే, మేము పొత్తు పెట్టుకునేది మేము ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం. ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటే అదే మాకు 10,000. అదే రకంగా ప్రజల తరపు నిలబడతాం, అదే రకంగా ప్రజల తరపున పోరాడతాం. తీర్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగిందేమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్దవాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా, నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం, మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా, రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు.